టీడీపీ పొలిట్ బ్యూరో పదవికి గల్లా అరుణ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గల్లా అరుణ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా ఇప్పటివరకు కొనసాగుతున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని గల్లా అరుణ చెప్తున్నారు. సో టీడీపీ పొలిట్ బ్యూరో కి గల్లా అరుణ రాజీనామా చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, టీడీపీ మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి పొలిట్ బ్యూరో సభ్యత్వం రాజీనామా చేయడానికి వ్యక్తిగత కారణాలే అని చెప్పి ఆమె కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అయితే నిన్ననే రాజీనామాని సమర్పించారు. పొలిట్ బ్యూరో సభ్యురాలుగా తన ప్రమేయం లేకుండానే పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో తాను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా క్రియాశీలకమైన బాధ్యతలు చేపట్టడం సరైంది కాదు అన్న మనస్తాపానికి గురయ్యే గల్లా అరుణ కుమారి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుచరులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. గతం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో తనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు అన్న ఒక అభిప్రాయంతో అయితే గల్లా అరుణ కుమారి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ నిర్ణయం ఆమె తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా హైకమాండ్ కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా గల్లా అరుణ కుమారి ఎవరితో కూడా టచ్ లో లేని పరిస్థితి కనిపిస్తోంది. అయితే గల్లా అరుణ కుమారి రాజీనామా వెనక ఈ మధ్య కాలంలో జరిగిన దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా కారణమన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నటువంటి గల్లా తనయుడు గల్లా జయదేవ్ రాజకీయ భవిష్యత్తు కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఈ మధ్య కాలంలో బీజేపీకి చాలా దగ్గరగా ఈ కుటుంబం ఉండబోతోంది ఉంటుంది అన్న ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో పొలిట్ బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణ కుమారి రాజీనామా చేయడం ఒక చర్చగా మారింది. ఈ నేపథ్యంలో అనుచరులు కూడా పార్టీలో సరైనటువంటి గుర్తింపు గల్లా అరుణ కుమారికి ఇవ్వడం లేదు, జిల్లాలో కనీసం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా ఆమె అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదు అన్న అభిప్రాయం కూడా ఆ కొద్దిమంది నేతలతో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో తరచుగా పొలిట్ బ్యూరో సమావేశాలకి మనం ఆహ్వానించకపోవడము, తీసుకుంటున్న నిర్ణయాల పట్ల కూడా ఈమె అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఒక ఇంత మనస్తాపానికి కూడా గల్లా అరుణ కుమారి గురైంది. ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసింది. అయితే మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆమె నిరాకరించిన నేపథ్యంలో రాజీనామా చేసిన విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తూనే కొద్దిసేపటి క్రితము టీవీ 9తో కూడా మాట్లాడింది. తన రాజీనామాకి వ్యక్తిగత కారణాలని పదే పదే చెప్తున్నా ప్రధానంగా ప్రాధాన్యత రాజకీయంగా లేకపోవడమే ప్రధాన కారణం అన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. గల్లా అరుణ కుమారి మరి మీడియా ముందుకు వచ్చిన తర్వాత ఏ రకమైన కారణాలతో ఆమె పొలిట్ బ్యూరోకి రాజీనామా చేసిందన్న విషయాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే గల్లా అరుణ కుమారి చెప్తున్నది మాత్రము తన వ్యక్తిగత కారణాలను చెప్తున్నా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలుగానే ఆమె అనుచరులు మాత్రం చెప్తున్నది ఆమెకు సరైనటువంటి ప్రాధాన్యత టీడీపీ హైకమాండ్ నుంచి రాలేదు కాబట్టి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి అనుచరులు రాజు అలానే బీజేపీలోకి వెళ్తున్నారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం? ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గుపాటి పురంధరేశ్వర్ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా తీసుకున్న తర్వాత ఆమె వీళ్ళతో టచ్ లో ఉన్నట్టుగా గతం నుంచి కూడా ఉంది, ఇప్పుడు కూడా టచ్ లో ఉంది. ఆమె సామాజిక వర్గానికి సంబంధించిన గల్లా అరుణ కుమారిని పార్టీలోకి తీసుకెళ్లాలి అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇప్పటికే టీడీపీలో ఉన్నటువంటి కొద్దిమంది మాజీ మంత్రులు ఎవరైతే పనబాక లక్ష్మి కూడా తెలుగుదేశం పార్టీ కాస్త దూరంగానే ఉన్నారు, ఉప ఎన్నిక తిరుపతికి జరిగితే మాత్రం ఆమె అభ్యర్థిగా ఉంటారన్న నమ్మకం కూడా లేని పరిస్థితుల్లో ఆమె కూడా అటువైపు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కూడా వీళ్ళతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.